అయోధ్య రామమందిర నిర్మాణానికి విధి మోదీని ఎంచుకుంది అంటూ ఉన్నారు సార్ అద్వానీ. అద్వానీ వేదాంతాన్ని ఏ రకంగా అర్థం చేసుకో? నిజమే కదా అది. అందువల్ల అద్వానీ ఈ రథయాత్ర జరిపారు. రామమందిర ఉద్యమానికి నడిపించింది, సారథ్యం వహించింది అద్వానీ. భారతీయ జనతా పార్టీని 2 సీట్ల నుంచి ఇంత భారీ స్థాయికి అధికారానికి రాబట్టడానికి పునాదులు వేసింది అద్వానీ. ఇలా బీజేపీని ఒక చిన్న పార్టీ నుంచి ప్రధాన జాతీయ పార్టీగా రూపాంతరం చెందడంలో అద్వానీ కృషి మామూలు కృషి కాదు. అఫ్కోర్స్ బీజేపీ అధికారంలోకి తేవడంలో మోడీ బ్రాండ్ ఉపయోగపడచ్చు, కానీ పునాదులు వేసిన అద్వానీ కృషి మామూలు కృషి అయితే కాదు ఆ పార్టీకి. ఆ పార్టీకి మామూలు కృషి కాదు. రామమందిర నిర్మాణ సాకారం కావటానికి కూడా అద్వానీ కృషి చాలా ఎక్కువ. కానీ జరిగింది ఏంటి, అద్వానీకి ఆఖరికి ఆహ్వానం కూడా పలకలే. మనం చూసాం కదా కాంట్రవర్సీ, ఆఖరికి అద్వానీకి ఆహ్వానం కూడా పలకకపోతే అది తీవ్ర వివాదమైన తర్వాత అప్పుడు మళ్ళీ వెళ్ళి విహెచ్పి నేతలు డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా వెళ్ళి అద్వానీని ఇన్వైట్ చేశారు. తొలుత అద్వానీకి ఇన్విటేషన్ లేదు. అంటే ఇలాంటి పెద్ద రామమందిరం కొరకు పెద్ద ఉద్యమం నడిపి ఇవాళ రామమందిరం సాకారం కావటానికి, బీజేపీ అధికారంలో రావటానికి, ఈవెన్ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావటానికి పరిస్థితుల్ని సృష్టించింది ఎల్కే అద్వానీ. కానీ ఆయనకు చివరకు రామమందిర నిర్మాణానికి ఆహ్వానం కూడా లేదు అంటే ఇక ఆయన ఆ వేదాంతం ఉండదా? ఆయనకు ఆలోచించండి. పోనీ భారతీయ జనతా పార్టీలైనా గుర్తింపు ఉందా? బీజేపీ 2014 అధికారంలోకి వచ్చింది. సహజంగా ఆ స్థాయి నేత భారత రాష్ట్రపతి కావాలి. అద్వానీని కనుక రాష్ట్రపతిగా అభ్యర్థిగా పెడితే ప్రతిపక్షాలు కూడా బహుశా వ్యతిరేకించేవి కావు. అద్వానీకి రాష్ట్రపతి కనుక పెట్టి ఉంటే కులాల లెక్కలు కూడా వచ్చేవి కావు, ఎవ్వరూ ప్రశ్నించేవారు కాదు. ఎందుకంటే బీజేపీని అధికారంలోకి తేవడంలో అద్వానీ కృషి అనన్య సామాన్యమైంది. భారత రాజకీయాల్లో ఆయనకున్న పాత్ర వాజ్పేయి తర్వాత అద్వానీ స్థాయి అందరికీ తెలుసు. కానీ అద్వానీని రాష్ట్రపతిగా పెట్టలేదు. అద్వానీని ఎందుకు పెట్టలేదని అడుగుతారు కనుక మేము రామ్నాథ్ కోవింద్ అనే దళితుని పెట్టామని తీసుకొచ్చారు. అందువల్ల అద్వానీకి ఆ డ్యూ రికగ్నిషన్ మోడీ కాలంలో రాలేదు అనేది క్లియర్గా అర్థమవుతుంది కదా, మన కళ్ళ ముందు అర్థమవుతుంది కదా. అదే యూపీఏ ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ని ప్రధానమంత్రి చేస్తే సోనియా గాంధీకి యూపీఏ చైర్పర్సన్గా పెట్టి నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ సోనియా గాంధీ నాయకత్వంలో ఏర్పాటు చేసి వివిధ రంగాల నిష్ణాతులతో ఆ కౌన్సిల్ ఏర్పాటు చేసి ప్రభుత్వానికి సలహాలు అందించేటువంటి ఒక గౌరవాన్ని సోనియా గాంధీకి ఇచ్చారు. సో యూపీఏ ప్రభుత్వంలో సోనియా గాంధీకి ఇచ్చిన గౌరవంతో పోలిస్తే ఎన్డీఏ ప్రభుత్వంలో అద్వానీని పట్టించుకున్నారా? ఏం అద్వానీని ఎన్డీఏ చైర్పర్సన్ చేయవచ్చు, అద్వానీకి నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ పెట్టి అందులో వివిధ రంగాల నిపుణులు పెట్టి అద్వానీని సలహాలు ఇవ్వమనొచ్చు. కానీ ఎక్కడా ఈ 9.5 ఏళ్లలో అద్వానీని పట్టించుకున్న ఒక్క ఉదాహరణ లేదు. అద్వానీ జన్మదినం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెప్పుడు మినహా. దీనికి చరిత్ర అందరికీ తెలుసు. మోడీ ప్రధానమంత్రి కావడాలన్న ప్రతిపాదన అద్వానీ వ్యతిరేకించాడు. ఒక దశలో అద్వానీ రాజీనామా లేఖ కూడా తయారైంది బీజేపీకి. అప్పుడు మన తెలుగు నాయక తెలంగాణకు చెందిన తెలుగు నాయకుడు ఒక అతను అద్వానీ ఇంట్లో కూడా ఉండే ఆ సమయంలో, ఎందుకంటే ఇదేమీ అందరికీ తెలుసు, రాజకీయ వర్గాల్లో తెలిసిందే ఇది. అద్వానీ రాజీనామా కూడా సమర్పిస్తారనే దశలో ఆర్ఎస్ఎస్కు చెందిన ప్రముఖుడు, నాకు గుర్తున్నంతవరకు సోని అని పేరు అనుకుంటాను, సబ్జెక్ట్ కరెక్షన్, వెళ్ళి అద్వానీ ఇంట్లో కూర్చొని ఆయన నొప్పించాడు. నీవు నీ చేతుల మీదుగా నిర్మించిన పార్టీ నీవు ఇప్పుడు రాజీనామా చేస్తే అప్రతిష్ట పాలవుతుంది అని. దానికి పార్టీ పట్ల, సిద్ధాంతం పట్ల, ఆర్ఎస్ఎస్ పరివారం పట్ల నిబద్ధత కలిగిన ఎల్కే అద్వానీ పార్టీ నుంచి రాజీనామా చేయకుండా, పార్టీకి డ్యామేజ్ చేయకుండా ఆయన ఒక గౌరవప్రదమైన వైఖరి అనుసరించాడు. ఇలా వైసీపీలో మనం చూస్తున్న ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతే, ఎంపీ టికెట్ ఇవ్వకపోతే ఏ రకమైన పరిస్థితి వస్తుందో వైసీపీలో చూస్తున్నాం, టీడీపీలో చూస్తున్నాం. నాయకుడిని తిడుతున్నారు, మామూలుగా రచ్చ చేయడం లేదు కదా. కానీ భారతదేశ ప్రధానమంత్రి పదవికి అవకాశం కోల్పోయినా, భారత రాష్ట్రపతి పదవి అవకాశం కోల్పోయినా, అసలు భారతీయ జనతా పార్టీని ఈ స్థాయికి తీసుకురావడంలో గుర్తింపు రాకపోయినా,
సరైన గుర్తింపు. రామ మందిర నిర్మాణానికి ఆఖరికి ఇన్విటేషన్ రాకపోయినా అద్వానీ ఇలా రచ్చ చేశాడా మీరు చూడండి, అది అద్వానీ రాజకీయ నిబద్ధత. సో అలాంటి రాజకీయ నిబద్ధత కలిగిన నాయకుడిని మార్జిన్ సైడ్ లైన్ చేస్తే రాజకీయ కారణాల రీత్యా ప్రస్తుత నాయకత్వం ఇక ఆయన ఇంకేం మాట్లాడతాడు. అందుకే పార్టీకి నష్టం జరగకుండా, పరివారానికి నష్టం జరగకుండా తన ఆవేదనను వేదాంత రూపంలో వ్యక్తం చేశాడు. సో రామ మందిర ప్రారంభానికి విధి నరేంద్ర మోడీని ఎంచుకుంది అని దాంట్లో అంతర్లీనంగా ఉన్న మీటింగ్ ఏంటంటే, విధి నాకు ఈ రకంగా గుర్తింపు లేకుండా చేసిందన్న ఆవేదన కూడా ఉండొచ్చు కదా పెద్ద ఆయనకు, ఉండడం కూడా తప్పు కాదు కదా. రథయాత్రలో ఆద్యంతం మోదీ తన వెంటే ఉన్నారు, అప్పుడు మోదీ ఎవరికీ తెలియదు. ఆనాడే ఆ రథయాత్రలో శ్రీరాముడు మోదీని ఎంచుకున్నారు, ఆ మాట కూడా నిజమే. అది నరేంద్ర మోడీ అద్వానీ రథయాత్ర అప్పుడు నరేంద్ర మోడీ ఆర్గనైజింగ్ సెక్రటరీ. అందువల్ల ఆ రామ రథయాత్రలో ఎల్కే అద్వానీ పాత్ర ఉన్నట్లే నరేంద్ర మోడీ పాత్ర కూడా ఉంది, లేదని ఎవరంటారు కారణం అందులో అనుమానం వెళ్ళేది కదా. సో ఆ మేరకు అద్వానీ వ్యక్తిత్వం బయటపడింది, ఎక్నాలెడ్జ్ చేస్తున్నాడు. సో ఇంత జరిగినా తనకు చివరకు నరేంద్ర మోడీని తప్పుపట్టకుండా నరేంద్ర మోడీ ఆ రోజుల్లో రథయాత్రలో తనతో ఉన్నాడు అని చెప్పి ఎక్నాలెడ్జ్ చేశాడు. దిస్ ఈజ్ నౌ ద టైమ్ ఫర్ మోడీ టు గివ్ బ్యాక్ సిమిలర్ ఎక్నాలెడ్జ్మెంట్. ఇప్పుడు ఇంత జరిగినా నరేంద్ర మోడీని ఎక్నాలెడ్జ్ చేస్తున్నాడు అద్వానీ అంటే, మరి అద్వానీని కూడా ఆ రకంగా గౌరవించి ఉండాల్సిందే కదా. ఏమయ్యేది అద్వానీని భారత రాష్ట్రపతి చేసింటే? అద్వానీకి 2000 ఇప్పుడు ఏజ్ అంటారు, ఆయన చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. 96 అనేది ఇష్యూ కాదు, నువ్వు ఆరోగ్యంగా ఉన్నావని కాదు. 26 ఇయర్స్కే మోకాల నొప్పులతో ఉన్నాడు ఉంటాడు, 36కే షుగర్తో బీపీతో ఉన్నాడు ఉంటాడు. సో హవర్ యు ఆర్ అనేది ఇప్పుడు కాదు కదా. ఆయన ఇప్పుడు 2014లో ఆయనకి ఎంత 87 ఏళ్ళే కదా. సో 80 80స్లో ఉన్నాడు కదా. 80స లో ఉన్న వాళ్ళు ఇప్పుడు అమెరికా అధ్యక్షుడి వయసు ఎంత నాకు చెప్పండి. సో అమెరికా అధ్యక్షుడి వయసు కూడా మనం చూడాలి కదా. అందువల్ల ఒక నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ అని పెట్టి వివిధ రంగాల నిష్ణాతులు నిపుణులను పెట్టి ప్రభుత్వానికి సలహా ఇచ్చే ఒక గౌరవం అన్నా ఇవ్వాల్సిందే. సో కానీ రాజకీయాలు అలా ఉండవు కదా. మోడీకి అద్వానీ పైన గౌరవం లేదా ఉన్నదా అనే కౌంట్ ఆ ఇష్యూ కాదు. వ్యక్తిగతంగా తన రాజకీయ ఎదుగుదలకు అడ్డుపడ్డాడు కనుక తన సహజంగానే మోడీకి అద్వానీ పట్ల ఆ రకమైన భావన ఉండవచ్చు కదా.